హానికరమైన బ్యాక్టీరియాలు శరీరంలోకి చేరకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని నెల్లూరు జిల్లా కొండాపురం మండల వైద్యాధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆయన అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ కస్తూర్బా మోడల్ స్కూల్లో తన సిబ్బందితో విద్యార్థులకు చేతులు కడుక్కోవడం నేర్పించారు. అపరిశుభ్రంగా ఉన్న చేతుల్లో మిలియన్ల కొద్దీ హానికరమైన సూక్ష్మ క్రిములు ఉంటాయన్నారు. వీటి వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరియు ఫుడ్ పాయిజనింగ్ వంటి వ్యాధులు వస్తాయన్నారు. భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన అనంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని 80% పైగా వ్యాధులు దూరమవుతాయన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటామని విద్యార్థులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చేతులను శుభ్రంగా సబ్బుతో